హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్కి ఓటింగ్ పోటాపోటీగా జరుగుతూ ఉంది. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ పర్సంటేజ్లో మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయింది అనేది డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి మీకు రిజల్ట్స్ ఇస్తున్నాను. మీరైతే ఫుల్ వీడియో వాచ్ చేసేయండి. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ అంటే ఎక్కువగా అందరు రెగ్యులర్గా చూసే సైట్స్ నుంచి మీకు ఇక్కడ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక అన్ని అన్అఫిషియల్ పోల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే టాప్ 1-2 ప్లేస్లో సన్నీ షణ్ముఖ్ ఉన్నారు. అంటే వీరిద్దరూ ఈ ప్లేసెస్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక 2-3 ప్లేసెస్లో అయితే శ్రీరామ్ కాజల్ ఎక్కువగా వీరిద్దరే షేర్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. 1-2 సైడ్స్లో మాత్రమే మానస్ ఉన్నాడు. అంటే కొన్ని సైడ్స్లో మానస్ 4th ప్లేస్లో ఉంటే కొన్ని సైడ్స్లో మాత్రం 5th ప్లేస్లో ఉన్నాడు. ఇక 6th ప్లేస్లో అయితే సిరి ఉంది ఆల్మోస్ట్ ఎక్కువగా. సిరికైతే రాను గ్రాఫ్ బాగా పడిపోతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక లీస్ట్ ప్లేసెస్లో అంటే 7-8 ప్లేసెస్లో ప్రియాంక యానీ మాస్టర్ ఉన్నారు. ప్రియాంకకైతే కొంచెం గ్రాఫ్ పెరిగినట్టే కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా తను డేంజర్ జోన్లోనే ఉన్నది. ఇక లీస్ట్ 3 ప్లేసెస్ చూసుకుంటే సిరి, ప్రియాంక, యానీ మాస్టర్ ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని సైడ్స్లో ఇదే విధంగా కొనసాగుతూ ఉన్నారు. ఇక ప్రియాంకకైతే గ్రాఫ్ ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది కాబట్టి ఇలాగే గానీ కొనసాగితే మాత్రం సిరి డేంజర్ లో పడక తప్పదు. ఇక్కడ చూసుకుంటే సిరికి, ప్రియాంకకి, అలాగే యానీ మాస్టర్ కి ఓటింగ్ పర్సంటేజ్ లో పెద్ద డిఫరెన్సెస్ కూడా కనిపించడం లేదు. సో ఈ ముగ్గురులో అయితే కన్ఫామ్ గా ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు.